వైఎస్ఆర్సీపీ పన్నెండు ఉచ్చులో కొంతమంది చిక్కుకొని ఇవాళ తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ భవితవ్యాల్ని ఇవాళ కణంగా పెట్టిన పరిస్థితిని మనం ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. అంతవరకు ఎవరు ఆవేశాలు ప్రదర్శించవద్దని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. ఇవాళతో అయితే నాకు వ్యక్తిగతంగా కానీ కుటుంబ పరంగా కానీ తీవ్రమైన నష్టం వాటిల్లబోతా ఉంది అనేది నాకు తెలుసు. మేము భౌతికంగా జీవించి ఉంటాము. వైఎస్ఆర్సీపీ మమ్మల్ని తీసుకొచ్చే ప్రమాదం ఉంది. అయినప్పటికీ మీకోసం నేను పోరాడతా, నేను జీవించి ఉన్నంత కాలం కార్యకర్తల కోసం పోరాడతాను అని మీ అందరికీ మరొక మారు తెలియజేసుకుంటూ మీ అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటూ సెలవు.